హలో అండి, నమస్తే. నేను ఈరోజు మీకు రాబర్ట్ కియోసాకి రాసిన ఫేక్ అనే బుక్ గురించి చెప్పబోతున్నాను. ఈ బుక్లోని మెయిన్ కంటెంట్ ఈ చిన్న వీడియోలో చెప్తున్నా. మీకు బుక్ చదివే వీలు లేకుంటే, డీటెయిల్డ్ చాప్టర్ వైజ్ సమ్మరీ కావాలనుకుంటే అదే విషయాన్ని కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. కనీసం 20 కామెంట్లు వస్తే నేను తప్పకుండా చాప్టర్ వైజ్ డీటెయిల్డ్ సమ్మరీ పాడ్కాస్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాబర్ట్ కియోసాకి ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్. ఈయన రాసిన అనేక పుస్తకాలు మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడయ్యాయి. వాటిల్లో అందరికీ తెలిసిన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఫేక్ అనే బుక్ 2019లో పబ్లిష్ అయింది. ఈ బుక్లో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. అవి ఫేక్ మనీ, ఫేక్ టీచర్స్ అండ్ ఫేక్ అసెట్స్. ముందుగా ఫేక్ మనీ. డబ్బు 3 రకాలు. అది గాడ్ మనీ అంటే గోల్డ్, సిల్వర్ లాంటివి. గవర్నమెంట్ మనీ అంటే ప్రపంచ దేశాలలోని గవర్నమెంట్స్ తయారు చేసే డబ్బు, డాలర్స్, యూరోస్, రూపీస్ లాంటివి. నెక్స్ట్ పీపుల్స్ మనీ అంటే క్రిప్టో కరెన్సీస్ అయిన బిట్ కాయిన్, డోజ్ కాయిన్ లాంటివి. అయితే వీటిలో ఫేక్ మనీ ఏది, రియల్ మనీ ఏది? రాబర్ట్ కియోసాకి ప్రకారం గాడ్ మనీ మాత్రమే రియల్ మనీ, మిగిలినవి అన్నీ ఫేక్. ఇదెందుకంటే రియల్ మనీకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అవి, అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్లా పనిచేయాలి, మెజరబుల్గా ఉండాలి. రియల్ మనీకి తనకంటూ ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండాలి. ఉదాహరణకి రవి, రాము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. 10 సంవత్సరాల క్రితం 2011లో రవి 26,000 రూపాయలు పెట్టి 10 గ్రాముల బంగారం తీసుకుని దాచారు. అదే 2011 సంవత్సరంలో రాము 26,000 రూపాయలు దాచిపెట్టారు. ఇప్పుడు ఈ రెండిటి విలువ చూస్తే 10 గ్రాముల బంగారం 2021లో దాదాపు 49,000 ఉంది. అంటే రవి డబ్బు డబుల్ అయితే రాము దాచిన డబ్బు విలువ సగానికి పడిపోయింది. ఇదే రియల్ మనీకి ఉన్న పవర్. బంగారం, వెండి భూమి పుట్టినప్పటి నుండి ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. ఫేక్ టీచర్స్. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా లభించే ఎడ్యుకేషన్తో మనం అన్ని విషయాలలో సక్సెస్ సాధించగలమా? లేదని అంటారు రాబర్ట్ కియోసాకి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బుకిష్ నాలెడ్జ్ ఇస్తుంది కానీ ప్రాక్టికల్ లైఫ్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సక్సెస్కి అవసరమైన నాలెడ్జ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అందించలేకపోతుంది. అందుకే దీనిని ఫేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు రాబర్ట్ కియోసాకి. రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయటం నేర్పిస్తుంది. ఒక ప్రాబ్లమ్ని డిఫరెంట్ యాంగిల్స్ నుండి చూసి డిఫరెంట్ సొల్యూషన్స్ ఇవ్వగలిగేలా మీ మైండ్ని ట్రైన్ చేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనటానికి అసలు కారణం ఏంటంటే, ఇది ఇండస్ట్రియల్ ఇరాలో ప్రారంభించారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎంప్లాయీస్ని, వర్కర్స్ని తయారు చేసేలా డిజైన్ చేయబడిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. ఇప్పటి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఏజ్కి తగ్గ నాలెడ్జ్ని, ఎక్స్పోజర్ని ఇవ్వలేకపోతుందని దీనిని ఫేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నారు రాబర్ట్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచ్ చేసే వాళ్ళని కూడా ఫేక్ టీచర్స్గా చెప్తారు రాబర్ట్. ఎందుకంటే వీళ్ళు చెప్పే విషయాల మీద వీళ్ళు కేవలం బుక్లో ఉన్నది మాత్రమే నేర్పిస్తున్నారు, కానీ వాళ్ళు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్లో వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్లే రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ని హ్యాండిల్ చేయనప్పుడు ఆ నాలెడ్జ్తో మనం ఎలా లైఫ్లో ముందుకెళ్ళగలం, ఎలా రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ని హ్యాండిల్ చేయగలం? ఐడియల్ కేస్ సినారియోస్ రియల్ లైఫ్లో కనిపించవు. మరి రియల్ టీచర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎవరైతే తాము చేస్తున్న పని గురించి టీచ్ చేస్తున్నారో వాళ్లే రియల్ టీచర్స్. ఉదాహరణకి, ఎప్పుడు అకౌంటింగ్లో పనిచేయని వ్యక్తి అకౌంటింగ్ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళు ఫేక్ టీచర్. అదే ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తి బిజినెస్ క్లాసెస్ తీసుకుంటే ఆయన రియల్ టీచర్. ఫేక్ అసెట్. డిక్షనరీ ప్రకారం అసెట్ అంటే ఒక మనిషి లేదా కంపెనీ ఓన్ చేస్తున్న ఏదైనా వస్తువు. కానీ రాబర్ట్ కియోసాకి ప్రకారం అసెట్ అంటే మనకి ఇన్కమ్ తెచ్చిపెట్టేది, అంతేకాని మనతో ఖర్చు చేయించేది కాదు. ఉదాహరణకి, మీరు ఒక ఇల్లు తీసుకుని అది మీ అసెట్గా భావిస్తుంటే ఒకసారి ఇలా ఆలోచించండి. మీ ఇంటికి మీరు ట్యాక్స్ కడుతున్నారు, దాని మీద మీకు ఎటువంటి ఇన్కమ్ రాదు, పైగా మీరే ఇంకా ఇంటి రిపేర్స్కి ఖర్చు చేయాల్సి వస్తుంది.
కానీ అదే ఇంటిని మీరు రెంట్కి ఇచ్చి ఉంటే మీకు దాని నుండి ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది మీకు ఎసెట్ అవుతుంది. రాబర్ట్ కియోసాకి ప్రకారం 5 రకాల ఎసెట్స్ ఉన్నాయి. బిజినెస్, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చిన్నదైనా పెద్దదైనా సరే. రియల్ ఎస్టేట్, ప్లాట్ హౌస్ ల్యాండ్ షాప్ లాంటి వాటి నుండి మీకు ఎప్పుడు ఇన్కమ్ వస్తుంటే అది మీకు ఎసెట్ అని లెక్క. కమోడిటీస్, గోల్డ్ సిల్వర్ లాంటి మెటల్స్. ఇంటలెక్చువల్ ఎసెట్, కాపీరైట్స్ రాయల్టీ లాంటి వాటి నుండి మీకు వచ్చే ఇన్కమ్. పేపర్ ఎసెట్, సేవింగ్స్ స్టాక్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. ఈ బుక్ని డిజిటల్ ఫామ్లో చదవాలనుకున్నా లేదా ఆడియో బుక్ వినాలనుకున్నా స్క్రైబ్డ్ యాప్ ద్వారా మీరు ఫ్రీగా ఈ బుక్ని యాక్సెస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ ద్వారా మీరు స్క్రైబ్డ్కి రిజిస్టర్ అయితే మీరు 60 రోజుల పాటు హాయిగా మీకు నచ్చిన పుస్తకాలన్నీ ఫ్రీగా చదువుకోవచ్చు. ఆడియో బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఫిజికల్ బుక్స్ చదవటం ఇష్టపడేవారైతే అమెజాన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరొక మంచి బుక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.